వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో దూసుకుపోతోంది, మరి ఏపీలో బీజేపీ ప్లాన్ ఏంటి? నిన్నటి అమిత్ షా భేటీల సారాంశం ఏంటి? ప్రత్యేకంగా ఆ ఇద్దరిని కలవడం వెనక పొలిటికల్ ఎజెండా ఉందా? రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే చర్చ జోరుగా జరుగుతోంది. అమిత్ షా వచ్చింది మునుగోడు సభ కోసం మాత్రమే కాదని, ఏపీలో బీజేపీని విస్తరింపచేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం మునుగోడు సభకు హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడి నుంచి నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్లారు. రామోజీరావును ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత నొవెటల్ హోటల్లో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చోపచర్చలకు కారణమవుతున్నాయి. మునుగోడు సభ నుంచి నేరుగా ఫిల్మ్ సిటీ వెళ్లిన ఆయన రామోజీరావుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. అటు జూనియర్ ఎన్టీఆర్ తోనూ అమిత్ షా చర్చలు జరిపారు. జూనియర్ ఎన్టీఆర్ తో శంషాబాద్ నోవెటల్లో 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు అమిత్ షా. ఇందులో 20 నిమిషాల పాటు వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపినట్లు సమాచారం. చర్చల్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా అమిత్ షా కోరినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తాను సినిమాల్లో బిజీగా ఉన్నారంటూ అమిత్ షా విజ్ఞప్తిని జూనియర్ ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించారని సమాచారం. అయితే భవిష్యత్తులో ఎన్టీఆర్ ను తమకు అనుకూలంగా వాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకోంది. జూనియర్ ఎన్టీఆర్ తో మీటింగ్ తర్వాత అమిత్ షా ట్వీట్ చేశారు. అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, తెలుగు సినిమా తారకరత్నం జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడడం ఆనందంగా ఉందంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు అమిత్ షా. అమిత్ షా వరుస భేటీలతో ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో పరేషాన్ మొదలైనట్టే కనిపిస్తోంది. ఇటీవల ఢిల్లీలో చంద్రబాబును మోదీ కలవడం, ఇప్పుడు రామోజీరావుతో అమిత్ షా భేటీ కావడంతో వైసీపీలో కలవరం మొదలైందనే చర్చ జరుగుతోంది. మళ్లీ టీడీపీ బీజేపీ కలుస్తాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఫ్యాన్స్ ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారనే టాక్ వినబడుతోంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న బీజేపీ అధిష్టానం జగన్తో వెళ్లేందుకు సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం సహా ఏపీలో జరుగుతున్న దాడులు, అక్రమాలపై బీజేపీ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలి సర్వేల్లో జగన్కు ప్రతికూల ఫలితాలు రావడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఓవైపు అమిత్ షా ఇక్కడ చర్చలు జరుపుతుంటే సీఎం జగన్ హుటాహుటినా ఢిల్లీ వెళ్లారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వ్యవహారంపై ఆర్ఎస్ఎస్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై బీజేపీ అధిష్టానానికి వివరణ ఇచ్చుకునేందుకే ఢిల్లీ వెళ్లారని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.